చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళకు సంబంధించిన ఒక మాజీ శాసనసభ్యుడు బోండా ఉమా, అలాగే ఒక ఎమ్మెల్సీ బుద్దా ఎంకన్న ఇద్దరిని కూడా విజయవాడ నుంచి 10 కార్లతోటి ఈరోజు పల్నాడు ప్రాంతానికి ముఖ్యంగా మార్చర్లు టార్గెట్ చేసి ఈరోజు పంపించి ఇక్కడ ఏదో అలజడి చేయాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకర విషయం. నేను చెప్తా ఉన్నాను, పోలీసులను కూడా నేను అడుగుతా ఉన్నాను, మీరు ఏ రకంగా వాళ్ళు 10 కార్లతోటి ఒక ర్యాలీ లాగా ఇక్కడున్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి వస్తా ఉంటే మీరు ఎందుకు అనుమతించినారని కూడా నేను పోలీసులని నేను అడుగుతా ఉన్నాను. ఎలక్షన్ కోడ్ ఉంది, ఈ టైంలో వాళ్ళు 10 కార్లు వేసుకొని మాచర్ల పట్టణంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు అడావుడిగా కూడా స్పీడ్గా వస్తా ఉంటే అక్కడ పక్కనే ఆ కాలనీకి సంబంధించి పక్కనే అక్కడ చాలామంది ఆడవాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళు ముందు వచ్చిన ఒక కారు ఆ పిల్లవాడికి ఒక పిల్లవాడికి తగలడం జరిగింది. అక్కడ వాళ్ళు ఎందుకు వస్తున్నారో వీళ్ళు ఫలానా వాళ్ళని కూడా స్థానికులకు తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు కారు తగిలించిన క్వశ్చన్ చేసి స్థానికులందరూ కూడా అడిగితే వాళ్ళని కూడా వీళ్ళు కూడా వాళ్ళ గన్మెన్ సంబంధించి వాళ్ళు వాళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది. వాళ్ళు బెదిరించినప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళు వాళ్ళందరూ కూడా కోపంతో వీళ్ళు బెదిరింపులకి వాళ్ళ కోపంతో ఆడ ఘర్షణ జరిగింది తప్పితే ఇది ఎక్కడా కూడా రాజకీయంగా ఘర్షణ జరిగిన పరిస్థితి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ పెట్టడం చేతగా అని చంద్రబాబు నాయుడు గతంలో స్పెషల్ ఆఫీసర్ల తోటి పరిపాలన సాగింది చంద్రబాబు నాయుడు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ఏమైతే మేము ఎలక్షన్స్ ముందు మా మేనిఫెస్టోలో మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో అది అమలు చేయాలి, అవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఎలక్షన్ జరిపిస్తూ ఉంటే ఈరోజు కావాలని వాళ్ళు 10 కార్లతో ఒక ర్యాలీ లాగా వచ్చేసి ఇక్కడ అలజడి చేయాలని ఇక్కడ అదొక రాజకీయం చేయాలని ఇది దాని అనుకూలమైన ఎల్లో మీడియాతోటి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనిచేసి ఎల్లో స్వామ్యాన్ని సృష్టించడానికి ఈరోజు రాష్ట్రంలో ప్రయత్నం చేస్తామని చంద్రబాబు నాయుడు వాళ్ళు అనుకున్నట్టు ఏదో ఇక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేయటం ఫోన్లో ఏదో జరిగిపోతా ఉందని ఏమీ లేదు, అందరూ ప్రశాంతంగా కూడా చేస్తాం, ఎలక్షన్స్ అందరూ కూడా నామినేషన్ తీసుకుంటా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎమ్మెల్సీ ప్రజెంట్ ఎమ్మెల్సీ పార్టీ పని మీద పోలీస్ స్టేషన్లో మీరు చేస్తున్న అరాచకాలకి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరు హత్య చేయడానికి ప్లాన్ చేస్తారా? మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి స్టేట్మెంట్లు ఇస్తారా? మేము అడుగుతా ఉన్నాం పిన్నెల రామకృష్ణారెడ్డిని, రామకృష్ణారెడ్డికి సవాల్ కూడా చేస్తా ఉన్నా. దమ్ముంటే రామకృష్ణారెడ్డి కొజ్జవాళ్ళలాగా నీ ఊరు వచ్చిన నిరాయుధుల్ని చంపుతానికి నువ్వు ప్రయత్నించావు. దమ్ముంటే రానా ఎలా చూసుకుందాం. నీ రౌడిజం, దుర్మార్గం, దౌర్జన్యం నీ ఊరికే వస్తా, రేపే వస్తారా? ఎక్కడో కాదు, నీ మాచర్లకే వస్తా, అక్కడే చూసుకున్నారా? ఎంతమంది ఉన్నారు మీరు? ఏంటి అహంకారం, ఏంటి కంటకావరం మీకు? తెలుగుదేశం పార్టీ ఉండకూడదు. మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు ఉండకూడదు. చేయి దమ్ముంటే ఆయన చేయి, జగన్ కూడా సవాల్ చేస్తా ఉన్నా. ఎవరిని చంపుతారు నువ్వు? నువ్వు చంపుతావంటే మేము పారిపోతావా? మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం,
రేపు మళ్ళీ మేము ఇక్కడే చేస్తాం. నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయితే, నీ పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు అయితే రాజకీయంగా ఎదుర్కో. మేము వచ్చింది పోలీస్ స్టేషన్కి, పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు చంపుతావా? చంపుతానికి అంతమంది మనుషులను పెడతావా? మళ్ళా నీకు సమాచారం ఇచ్చేది నీ లోకల్ పోలీసా? ఏమనుకుంటున్నారా నువ్వు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి? నీకు మళ్ళా చెప్తా ఉన్నా, నీకు నీకు అక్కడకొచ్చి సమాధానం చెప్పగల సత్తా మాకుందని కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మాకు ఆయుష్ ఉండి నీ హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నాం. మా కార్లు దెబ్బతిన్నాయి, మా రక్తం కళ్ళు చూశావు, మమ్మల్ని కొట్టావు, బాతులతో కొట్టారు, పైపులతో కొట్టారు, కత్తులు ఇసిరితే అది మాకు తగలకుండా మాకు డోర్లు తగిలి మా కారు డోర్లు కూడా నీ కత్తులు దెబ్బలు ఉన్నాయి, నీ గొడ్డల దెబ్బలు కార్లకు ఉన్నాయి, నా ఆడి కారుకి మొత్తం గొడ్డల దెబ్బలు అని చెప్పి దానికి ఉన్నాయి. ఈ రౌడిజానికి దొడుస్తావు అనుకున్నావా? మళ్ళా వస్తా, రేపే వస్తా నేను, నీ మాచర్లకు వస్తా, చూసుకున్నావురా. ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏ రోజు లేదు. సిగ్గుతో తలవంచుకోవాలి ఈ ప్రభుత్వం. ఏం చేశామని చంపుతారు మమ్మల్ని చెప్పండి పోనీ. రాజకీయాల్లో నీకు ఎప్పటి నుంచో అలవాటు ఇలాంటి పనులు చేయటం. మేము పోలీస్ స్టేషన్కి వస్తే మమ్మల్ని ఈ విధంగా చేయటం, పోలీసులు కూడా వెంటనే అక్కడి నుంచి మా నాయకుడు చంద్రబాబు గారికి ఫోన్ చేసాం, కారులో వెళ్తూనే జరిగిన సంఘటన మీద ఆయన తెలియజేసాం. ఆయన ఎమ్మెండే రెస్పాండ్ అయ్యి మళ్ళీ పోలీసు వారికి దృష్టికి తీసుకెళ్ళిన చివరికి గురజాల సీఏ డిఎస్పీ గారు గురజాల తీసుకెళ్లే వరకు ఒక్క పోలీసు మాకు సహకరించాల. అంటే ఎక్కడున్నాం మనం? ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా, తాలిబాన్లో ఉన్నావా, ఎక్కడున్నాం? ఒక ప్రజాప్రతినిధులు, ఒక మాజీ ప్రజాప్రతినిధికి రక్షణ లేకపోతే మళ్ళీ గన్మ్యాన్ ఉంటే ఆ గన్మ్యాన్ను కొట్టి, ఆ గన్మ్యాన్ ఎటు పారిపోయాడో పారిపోయి ఈ విధంగా మా మీద దౌర్జన్యం చేస్తే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.